కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు మంగళహారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం అప్పులతో అల్లకల్లోలమైపోయిందని ఆయన విమర్శించారు. అలాగే ప్రతి వస్తువులపై అధిక రేట్లు పెంచి ప్రజలపై బాదుడే బాదుడు తప్ప ఇంకొకటి లేదని ఆయన అన్నారు. మాధవరం గ్రామంలో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ పెట్రోల్ డీజిల్ ధరలు వంట గ్యాస్ ఇంటి పన్ను వ్యవసాయ మోటార్లకు మీటర్లు లాంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రతి నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెంచి ప్రజలపై భారం వేశారు అని అన్నారు. అలాగే రంజాన్ తోఫా మైనార్టీ సోదరులకు ఇవ్వకుండా ముస్లిం సోదరులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి ఇంకా బాదుడే బాదుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిత్యావసర వస్తువులు కరెంటు ఛార్జీలు గ్యాస్ ఛార్జీలు చెత్త ఛార్జీలు ఇసుక ఛార్జీలు కమ్మి ఛార్జీల గురించి ఏ విధంగా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కడ పెరిగిన గురించి చెప్పేదానికి మేమంటే మాకు జనవంతం ఏం చెప్తున్నారంటే మా వాటర్ ట్యాంకులో కప్పలు తేళ్ళు జీర్లు మురికిగా ఉన్నాయి దాన్ని రిపేర్ చేయించాలని కోరుతున్నారు. భారతీయ పూర్వం అయితే ఈ డ్రైనేజ్ కట్టారు సైడ్ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ అది రోడ్డు కన్నా 2 అడుగులు ఎత్తు 3 అడుగులు ఎత్తులో కట్టి నీళ్లు రోడ్డు నిండిన నీళ్లు ఇళ్లలో నీళ్లు బయటకు వచ్చేదానికి లేదు రోడ్లో నీళ్లు బయటకు పోయేదానికి లేకుండా చేసి పెట్టారని చెప్పేసి రోజు చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ పెద్దపల్లి రెవెన్యూ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తులంతా ఏం చెప్తున్నారంటే భూములన్నీ ఆన్లైన్ చేసేసారు గతంలో ఉన్న ప్రజెంట్ తహసీల్దార్ గారు రేటు పెట్టి లేకపోయినా వాళ్ళ పేరుతో పట్టాలు లేకపోయినా కూడా ఒక్కొక్కరికి 50 నుంచి 150 ఎకరాల వరకు ఆన్లైన్ చేసి పెట్టారు వాళ్ళ బినామీల పేరుతో. ఆ భూములన్నీ ఒరిజినల్ డీకేటీ దారులు కూడా ఉన్నప్పుడు కూడా ఆ డీకేటీ దారులను పక్కన పెట్టి భూ కబ్జాదారుల పేరును ఆన్లైన్ చేసి పెట్టారు వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక పక్క విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా పోతే ఒత్తిగా గతంలో ఎప్పుడో 20-30-40 ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చినటువంటి ఆ భూములన్నింటినీ కూడా రద్దు చేయకుండానే ఆన్లైన్ ఏరే వాళ్ళ పేరు చేపించి బీదవాళ్ళ కడుపు కొట్టారు. గతంలో ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పట్టాలను విసన కార్డులు అమ్ముకుంటాడు చిట్టువేలు అత మేదరోళత అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించకూడదు అన్నాడు. ఏమి నాయన అంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో ఒక్క ఇసన కర్ర కూడా అమ్ముడు పోలేదు. మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లారీలు ఇసన కర్రలు అమ్ముడు పోతున్నాయి. ఆ మహానుభావుడికి 2 చేతులు దండం పెట్టుకుంటున్నాను. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి 3 ఏళ్లలో ఒక మంచి అభిమాని కూడా దొరికినాడు. అదే ఇసన కర్రలు తయారు చేసుకుని అమ్ముకుండా ఆయన ఇలాంటి వాళ్ళు ఉన్నారు. గాంధీలు తయారు చేసే వాళ్ళకైతే డబ్బులు శ్రీ మహాలక్ష్మి లారీల నిండా లారీ ముందు ఫ్యాక్టరీలోంచి బయటకు వస్తే లారీ డబ్బు వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నారు అనఫిషియల్గా. ఈ విధంగా జేట్ ట్యాక్స్ రూపంలో వైసీపీ వాళ్ళు దోచుకునేదానికి వైసీపీ వాళ్ళు దాచుకునేదానికి ఈ ప్రభుత్వం ఉపయోగపడుతున్నది. కానీ సామాన్యుడికి అందుబాటులో ఏమీ లేని పరిస్థితి. రైతుకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా డ్రిప్ ఇరిగేషన్ అంతా మేము బోర్లు ఊరికేసి మోటార్లు బిగించి చాలల్లో నీళ్లు కడతామని చెప్పారు. ఈ 3 ఏళ్లలో ఎన్ని బోర్లు వేశారు ఎన్ని మోటార్లు బిగించారు ఎంత డ్రిప్ పైపు ఇచ్చారు. 1,050 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇస్తే డ్రిప్ కోసం ఆ 1,050 కోట్ల రూపాయలు వెనక్కి పంపించేశారు సద్వినియోగం చేసుకోవాలి.
పైపుల ఖరీదు 350 రూపాయలు 3 ఇంచ్ పైపు ఈ రోజు 650 రూపాయలు కానీ అదే 6 గేజ్ అయితే 950 రూపాయలు కానీ కరెంట్ కేబుల్ కొనుక్కోాలంటే మోటార్ కాలిపోతుంది మోటార్లు కట్టించుకునే దానికి ఈ రాగి వైర్ విపరీతంగా రేట్ పెరిగిపోయింది ఈ పద్మశాలిని కవితే నేత చేసుకొని బతికే పద్మశాలినికు కడుపు కొట్టే కడుపు వచ్చేసింది పట్టు వాళ్ళు పట్టు దొరకకపోయింది దొరికిన దొరకని రేటు అందుబాటులోనే రేట్ కెళ్ళిపోయింది దీనికంతా బలమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పనికిరాని పరిపాలన అని చెప్పేసి తెలుగుదేశం భావిస్తున్నది సిద్ధవటం మండలం తరపున రాజంపేట నియోజకవర్గం తరపున రాష్ట్ర తెలుగుదేశం తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రజలు దించే రోజులు దగ్గరికి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు వయసులో ఉండారు ఈ వయసులో మంచి పాలన ఇవ్వాల పక్కనే ఉన్న తమిళనాడులో ఉన్నటువంటి కరుణానిధి కుమారుడు టాలెంట్ చూసి నేర్చుకో